హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందు ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. తనని కొంతమంది అబ్బాయి అని పిలుస్తారు, కొంతమంది అమ్మాయి అని పిలుస్తారు, కొంతమంది ట్రాన్స్జెండర్ అని పిలుస్తారు. ఓకే, అయితే తను ఎవరో చూద్దాం. ఓకే, హాయ్ అండి, అక్షయ్ ప్రిన్సీ గారు. హాయ్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? నేటివ్ సంగారెడ్డి. అంటే మీరు ఎప్పుడు ఇలా ట్రాన్స్జెండర్గా మారాడు? 2017. అంటే మీ చైల్డ్హుడ్ లైఫ్లోనే మీకు అర్థమైందా మీరు ఇలాగా అమ్మేలా ఫీలింగ్స్ వస్తున్నాయి నాకు అని? మళ్ళీ అర్థమైందంటే కన్ఫ్యూజన్లో ఉండేది. ఏ ఏజ్లో తెలిసింది మీకు? నాకు ఎయిత్ క్లాస్లో. అంటే అంతకుముందు ఎలా ఉండేటోళ్ళు మీరు? అంతకుముందు నేను అబ్బాయిగానే ఉండేది. అబ్బాయిగానే, కానీ నా బాడీ నా అంతా అబ్బాయి, ఫీలింగ్స్ మాత్రం అమ్మాయి. ఫీలింగ్స్ మాత్రం అమ్మాయి. అంటే మీ ఫీలింగ్స్ మీ ఫ్రెండ్స్తో పాటు ఏమైనా షేర్ చేసుకునేది లేదు? ఎవరితో షేర్ చేసుకోలేదు నేను. అంటే వాళ్ళు అర్థం చేసుకునేటి వాళ్ళ మీ ఫీలింగ్స్? వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అయితే నన్ను కామెంట్ చేసేవాళ్ళు కాదు, అర్థం చేసుకోలేరు కాబట్టి నన్ను కామెంట్ చేసేవాళ్ళు. ఓకే. చెక్ ఆఫ్ 5.5, నువ్వు అలా నడుస్తున్నావు ఇలా నడుస్తున్నావు అని చెప్పి డైలీ నాకు కామెంట్ చేసేవాళ్ళు. అంటే 8th క్లాస్లో మీకు ఫీలింగ్స్ వచ్చాయి అంటున్నారు కదా, దాని తర్వాత నుంచి నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు? అంటే ఏం చేయలేదు. తర్వాత నుంచి ఎలా ఫేస్ చేశారు? 8th క్లాస్లో నాకు నేను అర్థమైపోయింది, నేను ఒక అబ్బాయిగా ఉండి అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి నాకు అని చెప్పి నాకు అర్థం కాలేదు. అసలు నీ ప్రపంచంలోనే వింతైన మనిషినేమో నేను, కేవలం నాకు మాత్రం ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయేమని చెప్పి చాలా బాధపడ్డాను. చాలా ఏడ్చేది మీలో మీరే? మాలో నేనే ఏడ్చేది. ఒకటి ఫ్రెండ్స్ కామెంట్ చేసేవాళ్ళు కదా, దానివల్ల ఏడ్చేది నేను. ఫ్రెండ్స్కి ఎవరికి షేర్ చేసుకుంటా, అరే నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ట్రూ ఫ్రెండ్ ఎవ్వరు లేరా మీకు? ట్రూ ఫ్రెండ్ నాకు అందరూ నన్ను కామెంట్ చేసేవాళ్ళే, ట్రూ ఫ్రెండ్ ఎవరు? ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకునేటోళ్ళు లేరు? లేరు. అంటే పేరెంట్స్ చెప్పినా సరే వాళ్ళు అర్థం చేసుకోరా మీ సిచ్యువేషన్? పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు అక్కడ? పేరెంట్స్ ఎవరు చెప్తారు? పేరెంట్స్ చెప్తే అర్థం చేసుకుంటారు కదా సిచ్యువేషన్, అది మీ ప్రాబ్లం కాదు కదా, అది పుట్టుకతో వచ్చింది కాబట్టి చెప్తే అర్థం చేసుకుంటారు కదా. కొన్ని కొన్నిసార్లు నేనే గట్టిగా వాదించేది, అలా అనకండి ఇలా అనకండి ఎందుకంటారా మీరు అట్లా అని చెప్పి అనేది. కానీ వాళ్ళు నా ఫేస్ టు ఫేస్ అనకుండా నా వెనకాల కామెంట్స్ చేయడం అలా చేసేవాళ్ళు. ఇంకా అంటే 8th క్లాస్లో ఫీలింగ్స్ వచ్చాయి అన్నారు కదా, ఇంకా అప్పటి నుంచి ఎలా ఫేస్ చేస్తూ ఉన్నారు? అంటే ఇంకా 8th క్లాస్లో నాకు అర్థమైపోయింది, నాకు నేను అమ్మాయి లెక్క ఉండాలని ఫీలింగ్ వచ్చేసింది. నేను అనుకునేది అప్పుడు దేవుడు ఒక నాకు వరం ఇస్తే నేను కంప్లీట్ అమ్మాయిగా మారిపోవాలి అని చెప్పి ఒక ఫీలింగ్తో ఉండేదాన్ని. అంటే స్కూల్కి బాయ్స్ డ్రెస్ వేసుకునేవారా లేకపోతే గర్ల్స్ డ్రెస్ వేసుకునే? బాయ్స్ డ్రెస్ వేసుకునేవాళ్ళది. బట్ అంటే ఎప్పుడైనా అబ్బాయినే ప్రేమించారా లేదా అమ్మాయినే ఏమైనా ప్రేమించారా? నాకు అమ్మాయిలను చూస్తే ఫీలింగ్స్ రావు, అబ్బాయిలను చూస్తే మాత్రం ఫీలింగ్స్ వస్తాయి. అంటే మీరు అబ్బాయి ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయి మీకు ప్రపోజ్ చేయడం చేశారు? చేశారా? చేశారు. మేము అబ్బాయిలా ఉన్నా మాకు ఎవరిని ప్రపోజ్ చేయట్లేదు. మీరు ఎందుకంటే సరే మీకు ప్రపోజ్ చేస్తున్నారు ఏంటో? మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా బాయ్స్కి? నేను బాయ్స్కి చెయ్యలేదు, నేను ఎవరికి. ఓకే, ఎవరికి ప్రపోజ్ చేయలేదు. మీకు లవ్ స్టోరీ ఉందా ఏమన్నా? ఉంటాయి కదా, ఎందుకు ఉండకుండా. అంటే ఏ క్లాస్లో ఉంది లవ్ స్టోరీ? 10th క్లాస్. 10th క్లాస్లో లవ్ స్టోరీ? అంటే ఎలా స్టార్ట్ ఎలా అయింది? ఏం లేదు, ఎలా అంటే ఫ్రెండ్స్ ఇంకా తను నాకు కనెక్ట్ అయ్యాను, నేను తనకు కనెక్ట్ అయ్యాను. ఎలా కనెక్ట్ అయ్యారు అంటే తనకి అబ్బాయి అబ్బాయి కదా మీరు. సో అబ్బాయి అబ్బాయి అయితే ఏంటి? అబ్బాయి అబ్బాయి అయితే లవ్ ఎలా చేసుకుంటారు? ఎందుకు చేసుకోరండి? అది ఎలా చేసుకుంటారు? లవ్ చేసుకోవడానికి అబ్బాయి అబ్బాయి కావాలా? అమ్మాయి 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 కూడా చేసుకోవచ్చు, అబ్బాయి అబ్బాయి కూడా చేసుకోవచ్చు. లవ్ అనేది అది శరీరానికి సంబంధించింది కాదు కదా, మనసుకు సంబంధించింది. అదే, సో చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నారు లవ్ అంటే ఏంటి? ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్? తనే ప్రపోజ్ చేశాడు. తనే ప్రపోజ్ చేశాడా? అంటే తనకు తెలుసా మీరు ట్రాన్స్? నేను ట్రాన్స్జెండర్ అని తెలియదు, కానీ నాకు ఇలాంటి నా వాకింగ్ స్టైల్ కానీ నేను మాట్లాడే విధానం. అంటే అబ్బాయి అబ్బాయి ప్రేమించుకుంటే లెస్బియన్ అంటారు వాళ్ళని? లెస్బియన్ కాదు, బైసెక్చువల్స్. బైసెక్చువల్స్? ఎస్. లెస్బియన్ అంటే? లెస్బియన్ అంటే అమ్మాయి అమ్మాయి. అమ్మాయి అమ్మాయా? ఓకే ఓకే, సారీ. అబ్బాయిలని ఏమంటారు అలాగైతే? బైసెక్చువల్స్. బైసెక్చువల్స్, ఓకే. అంటే ఇంకా అంటే మీ ఇద్దరు లవ్ చేసుకున్నట్టు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలిసిందా? తెలిసేది కామెంట్ చేసేవాళ్ళు. కామెంట్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు కామెంట్ చేస్తుంటే మీకేం అనిపించేది? నేను ఏడ్చేది. మీకు ఎప్పుడైనా సరే ఎందుకు నేను ఇలా బతుకున్నాను, వేస్ట్, ఈ లైఫే వేస్ట్ అనుకున్నా? చాలాసార్లు అనుకున్నా నేను, ఏడ్చేసిన టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఏడ్చేది, చాలా ఏడ్చిన. అంటే ఇంకా బాగా బాధపడే సిచ్యువేషన్ ఈ 8th క్లాస్ 10th క్లాస్ లోపు బాగా మీరు బాగా బాధపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా బాధపడ్డా, చాలాసార్లు బాధపడ్డా. నాకు డైలీ బాధ, ఇంకా
నాకు ఎక్కడ సంతోషం అనేది లేదు. ఎప్పుడైతే నాకు ఏజ్ స్టార్ట్ అయ్యిందో, ఈ టీనేజ్ వచ్చేసిందో, అప్పటి నుంచి నేను ఏడవడమే స్టార్ట్ చేసిన. డైలీ ఏడ్చేది, ఫీలింగ్స్ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకుండా, పేరెంట్స్కి ఎలా చెప్పాలి, నేను ఇట్లా నాకు నేను అబ్బాయిగా ఉన్నా, నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయంటే ఏ పేరెంట్స్ అని యాక్సెప్ట్ చేస్తారా? ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. సో నా పేరెంట్స్కి చెప్పలేను, అటు నా ఫ్రెండ్స్కి చెప్పలేను, నాలో నేనే బాధపడేదాన్ని. ఇప్పుడు మీరు స్కూల్ ఏజ్లో చదివేటప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ తెలుసు కదా మీరు ఇలాగా అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి ఆ టైప్లో అని? అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయని కదా, అమ్మాయి లెక్క నడుస్తాడు, అమ్మాయి లెక్క మాట్లాడతాడు. అందరూ అబ్బాయిలే కామెంట్ చేసేటారు, అబ్బాయిలే కామెంట్ చేసేవారు, అమ్మాయిలు అసలు మాట్లాడేటోళ్ళు కదా. అమ్మాయిలు అమ్మాయిలతో ఇంకా మేము క్లోజ్ కాబట్టి అమ్మాయిలు కామెంట్ చేసేవాళ్ళు కాదు, అమ్మాయిలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేది, అమ్మాయిలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేది. ఓకే, నెక్స్ట్ టెన్త్ తర్వాత ఎక్కడ ఇంటర్ ఏమైనా చదివారు మీరు? ఇంటర్ కంప్లీట్ చేసాను. ఇంటర్ కంప్లీట్ చేశారు. ఈ ఇంటర్లో ఏమన్నా అప్పటికి ఇంకా మరి మీరు ట్రాన్స్గా మారలేదా? లేదు, అబ్బాయిగానే ఉన్నా. అబ్బాయిగా ఉన్నారు అంటే ఇవి అప్పుడు టెన్త్ క్లాస్లో లవ్ ఉందన్నారు కదా, అప్పుడు ఇంటర్లో కూడా కంటిన్యూ అయింది లవ్? ఇంటర్లో టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్లో తను వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్. అంటే మీకు రోజు రోజుకి ఫీలింగ్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి, అదే మీరు ఇంటి దగ్గర ఉంటే కంపల్సరీగా దొరికిపోతారు. అవును. అప్పుడు మీరు ఇంటర్లో ఎక్కడ ఉండేటోళ్ళు? ఇంటర్ నేను హాస్టల్లో ఉండేది. ఓకే, అందువల్ల ప్లస్ మీకు ప్లస్ పాయింట్ అయింది, ప్లస్ పాయింట్ అయింది. ఇంకా అందరూ అబ్బాయిలే ఉంటారు, అబ్బాయిలే ఉంటారు, మీకు కూడా ఎంజాయ్ కాబట్టి. ఓకే, హాస్టల్లో ఉండేటప్పుడు మీ లవర్ కూడా మీ దగ్గరే ఉండేటోడు? లేదు, టెన్త్ క్లాస్లో మాత్రమే కలిసి ఉన్నాం మేము, తర్వాత ఇంటర్ తర్వాత తను వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్. మరి ఇంటర్లో ఏమన్నా లవ్ స్టోరీ ఉందా? ఇంటర్లో ఏం, తనతో నేను టెన్త్ క్లాస్లో అబ్బాయి ఉన్న అబ్బాయితోనే నేను. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేసేటోళ్ళు మీరు? క్లాస్ విన్న తర్వాత బాగా చదువుకునేటోళ్ళు, బాగా గేమ్స్ ఏమైనా ఆడే, గేమ్స్ ఏది ఆడాలన్నా ఆడేది కాదు, ఎందుకంటే నాకు అక్కడ నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు. నేను ఏ గేమ్ ఆడినా ఆటోమేటిక్గా నేను నాకు నేషనల్ క్యాంప్ చేశాను ఒకటి, నేను ఎన్ఎస్ఎస్ తరపు నుంచి నేషనల్ క్యాంప్ చేసినప్పుడు అస్సాంలో జరిగింది అది. ఆ నేషనల్ క్యాంప్ చేసినప్పుడు ఫస్ట్ తెలంగాణ నుంచి 10 మంది, అంటే 10 డిస్ట్రిక్ట్లకి 10 మంది, అప్పుడు పాతగా ఉన్నప్పుడు ఆ 10 మందిలో నేను ఒక మెంబర్ని. అయితే నేను అస్సాంలో నేషనల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ మార్నింగ్ లేచి వాకింగ్ రన్నింగ్ చేస్తారు కదా, రన్నింగ్ చేసేటప్పుడు నేను ముందు ఉన్న త్రిపుర స్టేట్ వాళ్ళు వెనక ఉన్నారు. నేను రన్నింగ్ చేస్తుంటే వెనక నుంచి నాకు కామెడీ, ఏ లడికి హే లడకయ్య అని చెప్పి హిందీలో చెప్పాడు. నాకు అర్థమైపోయింది, ఏంది ఎవడ, నేను ఎక్కడ వెళ్ళి నన్ను వెంటాడితేనే ఉంది, నేను పాయింట్అవుట్ చేసేస్తున్నాను ఇట్లా అని చెప్పి అప్పుడు కూడా ఏడ్చిన. ఇప్పుడు ఇంటర్లో మీరు అంటే ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకా నేను వేస్ట్, పుట్టిన అమ్మాయిగా పుట్టినా బాగున్ను, అబ్బాయిగా పుట్టినా బాగున్ను, నేను ఏదన్నా సాధించాలి, ఒక నాకు మీకంటూ ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ రీచ్ అవ్వలేనేమో అని బాధపడే రోజు నాకు. ఏ నేను అసలు నేను చదువుకోవాలన్నా నాకు ఫస్ట్ నుంచే ఎవరైనా నాకు ధైర్యం చెప్పేవాళ్ళు కానీ, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ఉండాలి. నన్ను అక్కడ ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, అందరు కామెంట్ చేస్తున్నారు నన్ను. ఎందుకంటే నాతో కలిసి ఆడుకునే వాళ్ళు లేరు, కలిసి తినేవాళ్ళు కూడా లేరు. నేను ఎలా హ్యాపీగా ఉంటాను? నేను ఎక్కడ వెళ్ళినా ఒంటరిగానే నాలో నేనే మాట్లాడుకుని నాలో నేనే ఏడ్చేది. అంటే సూసైడ్ చేసుకోవడానికి ఎప్పుడైనా డిసైడ్ అయ్యారా? చేసేసుకున్నా సూసైడ్ నేను ఇంటర్ తర్వాత సూసైడ్ చేసుకున్నా. ఎక్కడ? ఇంటి దగ్గరేనా? ఇంటి దగ్గరనే చేసుకో. అంటే ఎందువల్ల సూసైడ్ సిచ్యువేషన్ అంటే? అంటే నాకు ఫీలింగ్స్, నా ఏజ్ పెరిగిపోతే నా ఫీలింగ్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి, అసలు నేను ఎవరితో షేర్ చేయాలి నాకు అర్థం కాలేదు. చాలా ఏడ్ చేసా, చాలా బాధపడ్డా. ఇంకా నేను ఉంటే అమ్మాయి లెక్క ఉండాలా, లేకపోతే నేను చనిపోవాలని డిసైడ్ అయినా. అప్పుడు నాకు తెలియదు ట్రాన్స్ కమ్యూనిటీ ఇలా ఉంటుంది, మాకంటే ఒక ప్రపంచం ఉంటుంది అని చెప్పి నాకు తెలియదు. అలాంటప్పుడు ఎవరిని చెప్పుకోవాలని తెలియక నాలో నేను ఎన్ని రోజులు ఈ బాధ అని చెప్పి సూసైడ్ చేసుకున్నాను నేను. అంటే సూసైడ్ ఎవరైనా ఆపారా అప్పుడు? లేదు, నేను వేరే అంటే పొలం ఉంటుంది కదా, ఆ పొలం దగ్గర వెళ్ళి పాయిజన్ తీసుకున్నాను. మన ఇప్పుడు బతికే ఉన్నారు, సూసైడ్ చేసుకున్నా? సూసైడ్ చేసుకున్నా చనిపోవాలని లేదు కదా. ఏమైంది అంటే? పాయిజన్ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసిన నేను. అప్పటికే నాకు అంతా తిరిగేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇంటి ముందర ఖాళీ ప్లేస్ ఉంటుంది, ఆ ఖాళీ ప్లేస్లో పడిపోయిన. పడిపోతే అప్పుడు మా పక్కింటి వాళ్ళు చూసి
మా అమ్మ వాళ్ళకి కాల్ చేశారు, వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. నన్ను ఎందుకు తాగావు ఏంటి అని అడిగారు. అడిగారు చాలా, అందరు అడిగారు ఒక్కరు కాదు. మరి ఏం చెప్పారు మీరు? నా దగ్గర ఆన్సర్ లేదు. ఏమని చెప్పాలి నేను? మౌనవ్రతం పాటిస్తున్నారు. మౌనవ్రతం పాటించాము, తప్పని పరిస్థితి. మరేంది చెప్పుకోలేను. మరి నెక్స్ట్ ఏమైంది ఆ సూసైడ్ తర్వాత నుంచి? సూసైడ్ తర్వాత ఏమైందంటే, నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసా. హైదరాబాద్కి వచ్చేసి ఒక జాబ్ చేసాను. నేను ఒక చిన్న జాబ్ చేసేటప్పుడు నాకు ఇక డైలీ డైలీ జాబ్ చేసేటప్పుడు కూడా ఆఫీస్లో నన్ను నాతో ఎవరు కనెక్ట్ అయ్యే వాళ్ళు కాదు. ఓరే వీడు ఏంట్రా వీడి బిహేవియర్. జాబ్ వచ్చిందా మీకు? నేను ప్రైవేట్గా జాబ్ చేసా. అంటే ఏ జాబ్? ప్రైవేట్ జాబ్. ఒక జాబ్ చెప్పండి. పర్లేదు, జాబ్ చెప్పకూడదు. ఏమైంది? ఎందుకు సాఫ్ట్వేర్ అక్కడ ఉన్న కొలీగ్స్ అందరూ ఆహా వీడు వీడా అని చెప్పి గుర్తుపెట్టడానిక వద్దు. లేదు లేదు, అవసరం లేదండి. ఎందుకు గుర్తుపెట్టుకున్నా? లేదు, వీడా ఏంటి? వాళ్ళు వీడా అనుకోవచ్చు మనం, మీరు వీడా అని ఎందుకు అనుకోడు? అయితే చెప్పండి పర్లేదు, ఏం జాబ్ చేశారు? వద్దు చెప్పండి పర్లేదు. ఏమైంది? మీరు చేసుకున్న జాబ్ గర్వంగా చెప్తే ఏమైంది? తప్పేమైనా ఉందా? అట్లా అయిన తర్వాత నాకు నాతో ఉన్న కొలీగ్స్ కూడా నాతో కనెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. నేను లంచ్ చేసేటప్పుడు నా పక్కన వచ్చేవారు కూర్చున్న వాళ్ళు కాదు, నాతో ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా కాదు. నేను వెళ్ళిన తర్వాత నా పైన సెటర్లు వేసుకోవడం, కామెంట్స్ చేయడము, వాడు అలా నడుస్తున్నాడు రా, ఇలా నడుస్తున్నాడు అట్లా అని చెప్పి కామెంట్ చేసేవాళ్ళు. నేను అక్కడ కూడా హ్యాపీ లేను. ఈవెన్ నేను స్టడీ ప్లేస్లలో హ్యాపీ లేను. నేను నా బాటికి నేను నా జాబ్ చేసుకుంటుంటే కూడా నన్ను కామెంట్ చేశారు. అంటే జాబ్ చేసేటప్పుడు ఎక్కడ ఉండేటోళ్ళు? హైదరాబాద్ హైటెక్ సిటీలో. హైటెక్ సిటీలో అంటే రూమ్ తీసుకున్నారా? లేదు, హాస్టల్లో ఉండి. పీజీ హాస్టల్లో ఒకరు ఉండేవారు. అంటే శాలరీ ఏం చేసేటోళ్ళు మీరు? శాలరీ ఏంది, నా ఖర్చులో పంచుకొని అమ్మ వాళ్ళకి పంపించేది. నేను పంపించేటోళ్ళు. మంచిది. ఓకే, నెక్స్ట్ ఇంకా మరి ట్రాన్స్గా ఎప్పుడు మారారు? నేను 2017లో నేను ఒక వీడియో చూసిన యూట్యూబ్లో, మా కమ్యూనిటీ ఆమెది చంద్రముఖి అని అందరికీ మీకు తెలిసే ఉంటుంది. తను తన తన ఇంటర్వ్యూ చూసిన తర్వాత తను చాలా ట్రాన్స్జెండర్స్కి అందరికీ తన ఒక ఏమంటారు గురు రోల్ మోడల్గా మారిపోయింది తను. సో తన తన మాటలు బట్టి నాకు ధైర్యం వచ్చేసింది. ఓహో, నాకంటూ సపరేట్ ఇట్లా లైఫ్ ఉంది, నేను ఎందుకు ఇట్లా చనిపోవాలనుకుంటున్నా, నాకేం అవసరం, నేను తప్పు చేయలేను కదా, ఎందుకు చనిపోవాలి నేను అని చెప్పి అప్పుడు అనుకున్న తర్వాత నేను చాలా సెర్చ్ చేసినా నేను ఎలా అవ్వాలి అమ్మాయిలాగా అని చెప్పి. సెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక ఆవిడ పరిచయం అయింది. తనే వరంగల్లో ఉండేది, ఇప్పుడు తను లేరు, చనిపోయారు, గౌతమి నాని అని మా గురువులకి గురువు తను. సో తన వల్ల నేను ఇట్లా చేంజ్ అయిపోయాను. అంటే ఎలా? ఇక్కడ జాబ్ చేస్తున్నారు కదా. జాబ్ చేస్తున్నా అంటే అక్కడ వెళ్ళిన తర్వాత నా ప్రాబ్లమ్స్ చెప్పేసిన తనకి. చెప్పారు వాళ్ళకి మొత్తం? తనకి నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేసా, అసలు నేను అమ్మాయినా అబ్బాయినా, నా ఫీలింగ్స్ ఏంటి, ఇలా ఉన్నాయి, అసలు నేను ఏంటి అని చెప్తే తను చెప్పారు, ఉన్నానా, నువ్వేం భయపడకు, నువ్వు నా మా కమ్యూనిటీ పర్సన్వే, నువ్వు జాబ్ చేస్తున్నట్టున్నావు కదా, జాబ్ మంచిగా చేసుకో ఉండంటే తను చెప్పింది నాకు. ఈ కమ్యూనిటీలోకి వస్తే కష్టాలు చాలా ఉంటాయినన్నా, సర్జరీలు ఉంటాయి, అమ్మ నాన్న వదిలేసి ఉండాలా, అవన్నీ నీ తోటి కాదు, చాలా సెన్సిటివ్గా ఉన్నావు కదా, నీ వల్ల కాదు అని చెప్పింది. లేదు లేదు, నేను ఇలా అమ్మాయి అయితేనే ఉంటా, లేకపోతే నేను అబ్బాయి అయితే నా వల్ల కావట్లేదు, నేను మళ్ళీ చనిపోవడానికైనా చనిపోతా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన. తను అన్నది సరే నాన్న, మళ్ళీ ఆలోచించుకో, తొందరపడకు, ఆలోచించుకో అని చెప్పింది. అయితే సరే అని చెప్పి వరంగల్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లో జాబ్కు రిజైన్ చేసేసి వరంగల్ వెళ్ళిపోయాను. వరంగల్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ట్రాన్స్జెండర్గా అన్ని. అంటే ఎలా మనీ మనీ ఎలా హెల్ప్ఫుల్ అయింది మీకు? మనీ అప్పుడు మేము ట్రైన్స్లలో అడిగేది. ట్రైన్స్ అంటే అప్పటికి ఇంకా టోటలీ మారలేదు కదా మీరు? చేంజ్ అవ్వలేదు. బాయ్గా ఉన్నప్పుడే ట్రైన్లో నాకు నేను నా డ్రెస్ వేరింగ్ అంతా లేడీస్ది కదా. లేడీస్ కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మీరు మనీ అడిగేటప్పుడు ట్రైన్లో ఎలా ఫీల్ అయ్యారు? నాకు ఫస్ట్ టైం బెగ్గింగ్ చేయడం రాదు అసలు. నేను చాలా ఫీల్ అయినా, ఎందుకు నేను చేసిన జాబ్ ఏంటి, నేను అడుగు, నేను ఎట్లా బెగ్గింగ్ చేయాలి ఇట్లా అని చెప్పి చాలా ఏడ్చిన. 3 మంత్స్ వరకు నాకు రన్నింగ్ ట్రైన్ ఎక్కాలి, రన్నింగ్ ట్రైన్ ఎక్కడానికి వచ్చేది కాదు నాకు, చాలా ఏడ్చేది. కొన్ని సార్లు మిస్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి నాకు. అసలు ఈ బెగ్గింగ్ని ఎందుకు ఎంచుకుంటారు మీరు? జాబ్ చేయొచ్చు కదా. జాబ్ చేయొచ్చు కదా, జాబ్ ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్, జాబ్ ఎవరు ఇస్తారు నాకు? ఎందుకు ఎవరు ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వకూడదు? ఎవరు ఇస్తారు? ఫస్ట్ గవర్నమెంట్ నుంచే నాకు అది లేదు అసలు. ఎవరు గవర్నమెంట్ సపోర్ట్ లేదు అసలు. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే మేము ఎందుకు ఇట్లా బిగిన్ చేస్తాం? అంటే ట్రాన్స్ అంటే అది కూడా ఒక జెండరే కాబట్టి ఎందుకు? ఒకటి చెప్తా మీకు తెలుసా, బంజరాయల్ ప్రశాంత్ కానీ, కాగర్ నగర్ సాయి కానీ తెలుసా? ఇప్పుడు బంజరాయల్ ప్రశాంత్
తన మట్టుకు తాను ఒక బాయ్గానే ఉండి తన మట్టుకు తాను వీడియోలు చేసుకొని ఉండేది. తనకి ఎన్ని కామెంట్స్ వచ్చాయి? తను ఏమైనా ఏమన్నా అన్నారా? తను ఎవరికైనా కామెంట్ చేశాడా? ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? ఎవరిని ఇబ్బంది పెట్టలేడు. తన మట్టుకు తను తన వీడియోలు తను చేసుకుంటే ఒరే నువ్వు 5.5 నువ్వు చెక్కగాడివి అని చెప్పి ఎన్నో కామెంట్స్ చేయడం వల్ల తను ఇప్పుడు చీర కట్టుకొని అవును బాయ్ బరాబర్ నేను చెక్కగానే అని చెప్పి కూర్చున్నాడు. ఇప్పుడు ఒకవేళ తనకు మీరు కామెంట్ చేయకపోతే తను ఈరోజు చీర కట్టుకునేది కాదు కదా, తన బతికేదో బతికేది కదా. మరి ఇప్పుడు దానికి కారణం ఎవరు? సొసైటీ కదా. అంటే ఏ జాబ్ దగ్గర మిమ్మల్ని గుర్తించట్లేదు? గుర్తించట్లేదు కానీ మాకు కావాల్సిన గౌరవం రెస్పెక్ట్ అనేది లేదు. మీకు ఏం కావాలంటే ఇప్పుడు మీలో టాలెంట్ ఉంది. ఇప్పుడు మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ అవుదాం అనుకుంటున్నారు అనుకో. మీరు ఇప్పుడు జెండర్గా ఉన్నప్పుడు వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ ఇవ్వండి నాకు, నేను చేయగలను, నాలో టాలెంట్ ఉందని చెప్పినా సరే వాళ్ళు మీకు ఎవరు అని అంటున్నారు మీరు? ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీలు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొన్ని వందలో ఒకటి అంటే ఇప్పుడు ప్రైవేట్కి కాకుండా గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ రావాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు గవర్నమెంట్కి అయితే? నేనేం చెప్తాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నిజానికంటే జరిగిపోయిన చరిత్ర గురించి మనం పుస్తకాల్లో చదువుతున్నాం కదా, ఒక చెట్టు కోసము కొన్ని కొన్ని జంతువుల కోసము చదువుతున్నాం. అలాంటిది చిన్నతనం నుంచి ఇప్పుడు మా గురించి సొసైటీలో అవేర్నెస్ తీసుకురావాలంటే కనుక ఇప్పుడు పాఠ్య పుస్తకాలలో ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్లలో మాలాంటి చరిత్ర ఎక్కించాలి, మా గురించి అక్కడ ఒక పాఠం పెట్టాలి. అప్పుడు ట్రాన్స్ అంటే ఏంటి, లేడీస్ ఏంటి, బాయ్స్ ఏంటి అనేది తెలిసిపోద్ది. చిన్నతనం నుంచి వాళ్ళకి రెస్పెక్ట్ అనేది మా మీద పెరుగుతుంది. ఒక ట్రాన్స్జెండర్ అంటే ఇలా ఉంటారు అనే ఒక పాజిటివ్గా మా గురించి ఆలోచిస్తారేమని నేను అనుకుంటున్నట్లని వస్తుంది. కంపల్సరీ అయితే ఎప్పటికైనా మీకంటూ గుర్తింపు అనేది వస్తుంది, కానీ కంపల్సరీ అది కూడా రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. గవర్నమెంట్ మాకు త్వరగా గుర్తించాలి, అవసరమైన ఆధార్ కార్డ్స్ ఇవ్వాలి, మాకంటూ సపరేట్గా అన్నీ చేయాలి. ఫస్ట్ గవర్నమెంట్ స్టెప్ తీసుకోవాలి మాకోసం. సొసైటీది ఏముంది, ఫస్ట్ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ వస్తే ఆటోమేటిక్గా సొసైటీ కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు తను ఒక ట్రాన్స్జెండర్ అన్న వెంటనే యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ తల్లిదండ్రుల నుంచి కూడా వీళ్ళకి సపోర్టింగ్ అనేది ఉండాలి. ట్రాన్స్జెండర్ అని తెలియంగానే వాడిని అవాయిడ్ చేయడము, వానికి ఏదో మాట్లాడేయడము అలా కాకుండా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. మీ పేరెంట్స్ మీ విషయంలో ఏం చేశారు? నా పేరెంట్స్కి నేను చెప్పుకోలేదు, కానీ ఇప్పటికే తెలియదా? ఇప్పుడు తెలుసు. తెలుసు ఇప్పుడు ఎలా తెలిసింది? మీరు ఇప్పుడు టిక్టాక్లో చూస్తారు, టిక్టాక్ వీడియోస్ చేస్తూ ఉండేవారు మీరు? చూసిన తర్వాత మా అమ్మ ఏడ్చింది, సంవత్సరం పాటు ఏడ్చింది. అప్పుడు నన్ను ఇంటికి రమ్మని చెప్పి ఎవరు అనలేరు. నేను వెళ్ళాలని నేను అనుకోలేను. అమ్మకు నేను ఫస్ట్ ఇట్లా చెప్పినప్పుడు మా పరుగు అంతా పోయింది అట్లా పోయింది చెప్పి చాలా ఏడ్చారు. తను నేను చెప్పాను, నేను మీ పరుగు కంటే నా ప్రాణం ముఖ్యం కదా, మీకు ఒకవేళ నేను కావాలనుకుంటే పరుగు కోసం ఆలోచించే వాళ్ళు కాదు కదా అని చెప్పి నేను మా అమ్మ వాళ్ళకి చెప్పిన, మీ ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేయండి, అదర్వైజ్ నా లైఫ్ ఏదో నేను చూసుకుంటా అని చెప్పి చెప్పిన. మరి ఏం చేశారు ఇప్పుడు? యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయడం ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ ఏదో చాట మాటకు వెళ్ళి రావడమే ఉంటుంది. నాపల్ అనేది చిన్న గిల్టీ ఉంటుంది వాళ్ళకు కూడా, ఇంకా అవన్నీ చంపుకొని మాట్లాడుతూ ఉంటారు. మీరేం కోరుకుంటున్నారు పేరెంట్స్ దగ్గర నుంచి? పేరెంట్స్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఏ పేరెంట్స్ అయినా కూడా ఇప్పుడు తను ఒక ట్రాన్స్జెండర్ అన్న వెంటనే వాళ్ళని ఇంట్లో నుంచి వెలివేయడం కాకుండా యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ పేరెంట్సే యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం ఉండదు, అక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి ఏదైనా. ఇప్పుడు మీ నాన్నతో మీకు ఏమైనా స్వీట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. కోరుకుంటారు కదా అందరూ ఇలా అంటే ఎప్పుడైనా ఉంటుంది కదా, నాకు కూడా ఉంటుంది మా నాన్నతో ఉండాలి, ఫంక్షన్స్ అయితే వెళ్ళాలి, కానీ నన్ను ఇట్లా యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు ఇప్పటికీ కూడా. మీ నాన్నకి మీకు ఎప్పటి నుంచి దూరం పెరిగింది? నాన్నకు నాకు అవుతుంది ఒక 7 ఇయర్స్ నుంచి. 7 ఇయర్ నుంచి డాడీతో షేరింగ్ చేయలేవు, మాట్లాడడం లేదు, మమ్మీతో కూడా లేదు. మీ కళ్ళ ముందు ఎవరైనా ఇప్పుడు పేరెంట్స్ సపోజ్ ఒక చిన్న పిల్లల్ని ఆడిస్తుంటే మీరు బాధపడే రోజులు ఏమన్నా? బాధపడతాము, ఎందుకు బాధపడము చెప్పు. బాధపడతాము, మా పేరెంట్స్తో మేము ఇట్లా ఉంటే బాగుంటుంది, నన్ను యాక్సెప్ట్ చేస్తుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ మాకు కూడా ఉంటుంది.
ఎవరైనా మీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ ఏమైనా చేశారు? అది జరుగుతూనే ఉంటుంది, చెప్పక్కర్లా. అంటే ఎలా అంటే సిచ్యువేషన్స్ ఏమైనా బాగా సిచ్యువేషన్ హార్డ్లీ సిచ్యువేషన్ చాలా ఉంటాయి. వాళ్ళు మాట్లాడుతుండగా డైరెక్ట్గా అడిగేస్తుంటారు, వస్తావా, ఇంత ఇస్తా అంత ఇస్తా అని మాట్లాడతారు. ఆ టైంలో మీరేం చెప్తారు వాళ్ళకి? ఆ పర్సన్ ఏం చెప్తాను నేను? అదే అగ్రెసివ్ వాళ్ళకి కోపంగా ఏమైనా ఏం చెప్పను, బాబు నేను అలాంటి దాన్ని కాదు. ఒకవేళ అలాంటి దాన్ని అయిన ఉంటే నేను ఫస్ట్ నేనే అడిగేది, నువ్వు అడగాల్సిన అవసరం లేకుంటుండే, ఫస్ట్ నేనే అడిగేది అని చెప్పి చెప్పేస్తాను నేను. ఇప్పుడు అంతకినకపోతే ఇప్పుడు నా స్టైల్ నేను చూపించుకుంటాను. ట్రాన్స్గా మారి వరంగల్ వెళ్ళారు, మీకు ఫుడ్ అనేది ఫుడ్ అన్న ఇంకా కొచ్చులకి ఇవన్నీ ఎలా వచ్చేది మనీ? అక్కడ మా గురువులు ఉంటారు కదా, మాకు మా కమ్యూనిటీలో గురువులు అని ఉంటారు. గురువు మీన్స్ అత్తయ్య అంటాం మేము. వాళ్ళు మమ్మల్ని ఫుడ్ వాళ్ళకి ఎలా వచ్చే మనీ? వాళ్ళు కూడా వాళ్ళ సీనియర్ కదా మా కన్నా, సో వాళ్ళు సేవింగ్ అమౌంట్ గుట్టా ఉంటుంది కదా, దానివల్ల మమ్మల్ని చూసుకున్నాం. అప్పుడు బాయ్గా ఉండేటోళ్ళు బాయ్గా ఎంత ఎన్ని మంత్స్ అలాగా జర్నీ చేశారు బాయ్గా? అక్కడ వెళ్ళి డ్రెస్ వేసుకుని గర్ల్స్ డ్రెస్ వేసుకుని బాయ్గా ఎన్ని మంత్స్ జర్నీ చేశారు? ఒక 1 ఇయర్ ఉందండి. 1 ఇయర్ నెక్స్ట్ ట్రాన్స్జెండర్గా మారారు. 1 ఇయర్లో మరి మనీ మొత్తం వచ్చిందా? లేదు, మా గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టారు, ఎంత అవుతుంది ఆపరేషన్? అంటే ఒక సర్జరీ అని అంటే ప్లేస్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడ సర్జరీ ఎక్కడ జరిగింది? నాది ఫస్ట్ విజయవాడ. విజయవాడలో చేసుకున్న సర్జరీ ఎంత? అప్పుడు ఎంత అయింది? అప్పుడు ఎంత ఉంది? ఐ థింక్ 50,000. మీకు ఫైనాన్షియల్గా ఎవ్వరు సపోర్ట్ చేయలే, మీ మీ కమ్యూనిటీ వాళ్ళు తప్పించి ఎవ్వరు తప్ప ఎవ్వరు సపోర్ట్ చేయలే. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్జరీ చేశారు 50,000. నెక్స్ట్ ఏమైంది? 50,000 చేయించిన తర్వాత ఏం సర్జరీ అయిన తర్వాత? వాళ్ళు చేసి చేయించిన తర్వాత వాళ్ళకి ఇంకా తిరిగి అమౌంట్ ఇవ్వాలి కదా మేము మా గురువులకి. సో అట్లా మేము బెగ్గింగ్ చేస్తూ రోజు వచ్చిందంతా మా గురువు వాళ్ళకి ఇచ్చేది మేము. మళ్ళీ ఇంకా మీ వేరే సర్జరీ ఏమైనా చేయించారా? లేదు, అదే నాకు ఫస్ట్ సర్జరీ విజయవాడ సర్జరీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి నేను మళ్ళీ సర్జరీ చేయించుకున్నా. మళ్ళీ సర్జరీ చేయించారు? అప్పుడు ఎంత అయింది కాస్ట్? 1,50,000. 1,50,000. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది మీ లైఫ్? ఎంత బాగున్నా బాగలేదని చెప్తాను నేను. ఎందుకంటే కొన్ని ఫీలింగ్స్ రావాలి కొన్ని అందరితో పాటు. నా పేరెంట్స్తో ఏ రోజు అయితే నేను కరెక్ట్ ఉంటాను, ఏ రోజైతే నన్ను కరెక్ట్ యాక్సెప్ట్ చేస్తారో ఆ రోజు నేను హ్యాపీగా ఉన్నట్లు. ఎప్పటికైనా సరే ఇది మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటున్నారా? అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైనా ఎంచుకున్నారా లైఫ్ పార్ట్నర్ని? ఈ జనరేషన్లో అమ్మాయిలతోనే కరెక్ట్ లేకుండా అబ్బాయిలు చీట్ చేసి అమ్మాయిలను అబ్బాయిలు చీట్ చేస్తున్నారు. అలాంటిది ట్రాన్స్జెండర్తో ఎవరు ఉంటారండి? ఉంటారు, ఎవరో ఉండే ఉంటారు కంపల్సరీ. మీకు 8th క్లాస్లోనే ఉన్నాడు, 10th క్లాస్లోనే ఉన్నాడు. 8th క్లాస్లో ఉన్నప్పుడు, 10th క్లాస్లో ఉన్నప్పుడు తను ఇంటర్లోనే బ్రేకప్ ఇచ్చారు కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్లాన్? నాకంటూ ఏమిటో ఏం గోల్స్ ప్రెసెంట్? ఇప్పుడు ఏం చేస్తున్నారు? బెగ్గింగ్ బెగ్గింగ్ చేస్తాను. చేస్తున్నారు అంటే బెగ్గింగ్ అంటే ట్రైన్స్? లేదు, షాప్ ఓపెనింగ్స్. షాప్ ఓపెనింగ్స్? సెక్సువల్ వర్క్స్ ఏమైనా చేశారు? సెక్స్ వర్క్ నేను ఎప్పుడు చేయలేదు. నాకు ఎవరైతే నా గురువులు ఉన్నారో వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి నాకు సెక్స్ వర్క్ ఎప్పుడు నేను అడాక్ట్ అవ్వలేను. వాళ్ళు నన్ను ఎప్పుడు నువ్వు చెయ్యాలని చెప్పి ఇబ్బంది పెట్టలేరు నాకు. నేను